భువనగిరి ఎమ్మెల్యే మిత్రులు పైలి శేఖర్ రెడ్డి గారు, నకరేకల్ ఎమ్మెల్యే గారు చిరుమర్తి లింగయ్య గారు, మన రాష్ట్ర సహకార బ్యాంకు ఉపాధ్యక్షులు మిత్రులు మహేందర్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ భువనగిరి మిత్రులు సందీప్ రెడ్డి గారు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ గారు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు, మా యువ ఎమ్మెల్యే తుంగతుర్తి మిత్రులు గ్యాదర్ కిషోర్ గారు, నేను మీకు పరిచయం చేసే అవసరం లేని వ్యక్తి, అనేక సంవత్సరాలు ప్రజా జీవితంలో తన జీవితాన్ని విద్యార్థి దశ తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి అనేక రకమైన పాత్రలు, శాసనసభ్యునిగా, మంత్రిగా, పార్టీ నాయకుడిగా వివిధ రకాల సేవలు అందించడమే కాకుండా అట్టడుగు వర్గాల వాయిస్గా, అనగారిన ప్రజల యొక్క వాయిస్గా ఎక్కడ ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా సహాయ సహకారాలు అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సమాజంలో ఏర్పాటు చేసుకున్నటువంటి, మన తెలంగాణ సమాజంలో ఏర్పాటు చేసుకున్నటువంటి మిత్రులు గౌరవనీయులు, నాకు అత్యంత సన్నిహిత మిత్రులు, నాతో అనేక సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి పెద్దలు శ్రీ ముత్తుపల్లి నరసింహులు గారు, వారి వెంట ఎంతో అభిమానంతో దీనిలో తక్కువ ఉన్నారు, దీంతో మూడంతలు బయట ఉన్నారు, వాళ్ళందరూ మనల్ని క్షమించాలి, ఏం చేయలేము. బయట ఉన్నటువంటి, లోపల ఉన్నటువంటి నర్సింహులు గారితో పాటు వచ్చినటువంటి మిత్రులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తాను. నాగబట్టాలి, ఎందుకంటే ఇక్కడ నేను మోత్తుకుంటాను, నువ్వు మోత్తుకుంటే ఏది మనసు నాబట్టాలి. ఇక్కడ ఒక విషయం మీ అందరితో పంచుకోవాలని నేను అనుకుంటాను. తెలంగాణ సమాజం అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి దిగజారి చాలా చాలా బాధలు పడ్డాం, చాలా అనుభవించినాం. ఒక సందర్భంలో నరసింహులు గారు మంత్రిగా ఉండే నేను లేకుంటుంది, ఏమేమి జరుగుతుంది నరసన్న అని చెప్పి మామూలుగా సాయంత్రం కలిస్తే అడిగిన, ఇక కరెంటు బాధలు పడ, ఆయన మొదటిసారి మంత్రి అయినప్పుడు కరెంటు మంత్రి అయింది, నాకు తెలిసి కరెంటు మంత్రి కదా ఫస్ట్ టైం. ఎన్ని కొంచెమైనా లారీల కమ్మన కొంచెమైనా ట్రాన్స్ఫార్మర్లు సరిపోతలేవు, అట్ట వంచినా కూడా సరిపోతలేదు, శేఖర ఆలయం అంతా కరువు ప్రాంతం కదా అని చెప్పి ఆ రోజు మేము అనుభవాలు పంచుకున్నాం. అంటే ఒక కరెంటు రావాలంటే ఎన్ని అవస్థలు పడ్డాము, ఒక మంత్రిగా ఉండి, ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క జిల్లా, ఎన్ని రకాల బాధలు. ఇది నేను చెప్పేది 24 ఏళ్ళ కింద ముచ్చటే, 24 నుంచి 25 వారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా ఉండరు కొద్ది రోజులు, 30 ఏళ్ళు అయింది అక్కడ బహుశా, తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా వచ్చారు. సో అట్లా అట్లాంటి బాధలు జరిగినాయి. అది కాకుండా ఇంకా చాలా రకాల బాధలు, మీకు చాలామందికి అర్థం కాని బాధలు, బయటికి తెలియని బాధలు అనేకం జరిగినాయి, వందల వేల సంఖ్యలు, లక్షల సంఖ్యలు. ఫైనల్గా ఏమైందంటే తెలంగాణ సమాజం అంతా చెదిరిపోయి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. నేను మంత్రిగా ఉండే టైంలో ఆ రోజు ఉండే ముఖ్యమంత్రి ఓ మీటింగ్లో మాట్లాడుకుంటూ ఇంకా పెట్టుబడులు రావు కదా తెలంగాణకు అంటే నేను గొడవ పడ్డా, వాస్తవంగా చెప్పానట్టు. అరే తల్లిదాయమైనట్టు ముఖ్యమంత్రి అంటే ఎవడతాడు, అది వచ్చిన కూడా రాకుండా పోతాడు, అట మాట్లాడకూడదు కదండి అని చెప్పి గొడవ కూడా పడ్డాం.
తెలంగాణ అంటే ఒక ప్రయోగశాల కింద ఇక్కడికి పెట్టుబడి పెట్టుబడి రాడు. తెలంగాణ వ్యవస్థ మొత్తం ఏకే పాఠశాలలు పట్టుకున్న సైట్లు తిరుగుతారు. అంత కింది మీద అయిపోద్ది అన్న పద్ధతిలో ఇదంతా ఒక పనికి మాలిన ఏరియా అన్నట్టుగా ప్రయత్నాలు జరిగింది. అట్లా చిత్రీకరణ కూడా అవన్నీ కూడా ఎదుర్కొన్న తెలంగాణ సమాజం. సరే, రకరకాల అనుభవాలు చూసినాం. ఏంది దీనికి పరిష్కారము అంటే ఎవరికి ధైర్యం లేదు, భయం, అనేక రకాల భయాలు. నేను ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత కూడా నాకు ప్రేమతో చెప్పినట్టే భయపెట్టుడు అన్నట్టు అన్నా, నువ్వు మంచిగానే బయలుదేరావు అని నేను చంపేస్తారు అట్నే, ఈ సంత చంపుతారు అంతే కదరా భయ ఎవడన్నా పుణ్యం కట్టుకుంటే ఆడికి పిడవా ఇంకేంది అని కూడా చెప్పినాం. అంటే అట్లా ఒక రకమైన ఒత్తిడిలో, ఒక రకమైన విచిత్రమైన పరిస్థితిలో తెలంగాణను పెట్టి దీంతో ఎవరెవరు ఏమేమి చేయాలని వచ్చేసారు. చివరికి ఏం జరిగింది? ఆలేరు కాడ, భువనగిరి కాడ, జనగామ కాడ అద్భుతమైన మంచినీళ్ళ వ్యాపారం మీకు బాగా తెలుసు. ఆరువో ప్లాంట్లో వాటిని అంటారు. ఒక జనగామలోనే 50-60 ఉండే, ఆలేరు పక్కకు కూడా రోడ్డు పోయిన అన్నీ అవే ఉండే, 20-25 ఆలేరుల ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. ఇట్లా మంచినీళ్ళు కూడా చివరికి కొనుక్కొని తాగే పరిస్థితి, చాలా భయంకరమైన సిచ్యువేషన్. మంచినీళ్ళు రావు, కరెంటు రాదు, ఈ వ్యవసాయం సంగతి చెప్పే పని లేదు. గూడు చెదిరిపోయిన బిడ్డల్లాగా ఎక్కడోళ్ళం అక్కడ చెల్లా చెదిరైపోయి ఆగమగమైంది. సరే, ఆ పరిస్థితులలో నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, కొన్ని ఒట్లాన్ని కొన్ని నడిచినాయి, కొన్ని కాలే. ఏం చేసినా కూడా ఒక పద్ధతి కనిపించలే. మరి ఏం కావాలి? ఈ సమాజం, ఇక్కడ ఉండే ప్రజలు మనుషులు కారా, లేకపోతే ఏంది, ఎక్కడికి పోవాలి అనే ఒక దీంతో ఇక ఏమన్నా కానీ భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. ఇది రాష్ట్రం అయితే తప్ప ఇది బాగుపడదని చెప్పి ఒక సంకల్పం చేసి బయలుదేరి, అప్పుడు వినోద్ అని ఒక మిత్రుడు నాతో పిలిచడం అందే ఉండి స్టార్టింగ్లో. ఆయన అడిగిన ఏం జరుగుతుంది సార్ మొదలుపెట్టినాం అనేది, ఎటుపోతుంది, ఏమవుతుంది అని నేను ఒకటే మాట చెప్పిన, వినోద ఒక సమయం వస్తుంది, మన యొక్క కన్విక్షన్ మీద, మన చిత్తశుద్ధి మీద, మన పట్టుదల మీద ఆధారపడుతుంది, ఒక టైం వస్తుంది గ్యారంటీ. ఆ టైంలో తెలంగాణ సమాజం అంతా ఒక దిక్కు నిలబడి గీత గీసి బిడ్డ నా తెలంగాణ నాడు పెట్టు అని దేశాన్ని అడుగుతుంది. ఆ టైం వస్తుందని చెప్పింది, 100% వస్తుంది, తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడతా మీరు చూడండి అని చెప్పి. అట్లనే ఎవడు ఏమన్నా, ఎవడు ఏదో ఎన్నో అన్నారు ఇక, నన్ను తిట్టిన తిట్లు దేశంలో ఎవరిని తిట్టలే బహుశా. ఇవాడు నీ ముక్కు బాగాలేదంటే, ఇవాడు నీ ముడి బాగాలంటే ఒకనవన తిట్లు కాదు, అయ్యో రామా, ఇవ్వని దోసింది వాడు తెచ్చిండు. సరే, నువ్వే పెద్ద కొడుకు తీరా అనుకుంటే ముందుకు పోయింది, ఈ చేసేది కూడా ఏం లేదు కదా. ముందుకు పోతే దేవుడు మరణించాడు, ప్రజలు మరణించారు, మీరందరూ కూడా, మేము ఈ స్థాయిలో ఇక్కడ వాళ్ళు అక్కడ అందరూ కూడా ఒక రకమైనటువంటి పద్ధతికి వచ్చి ఒక ఉద్విగ్న వాతావరణం వచ్చి దేశ రాజకీయ వాతావరణాన్ని మొత్తం చెప్పి సంజాయించి, ఒక మాయావతి గారి ఇంటికి నేను 19 సార్లు పోయినా. ఫస్ట్ పోతే ఆమె క్యాయ బై తెలంగాణ అని అడిగింది, తెలియదు వాళ్ళకు ఉత్తర భారతదేశంగా. 19 సార్లు ఆమె ఇంటికి పోయి ఆమెతో నాకేదో మంచి మర్యాద కూడా ఏర్పడి ఉండే, చాలా ప్రేమించేది నన్ను. చివరికి నేను అడిగిన ఆమె ఎందుకు కొట్లాడు, మరి నీవేం కొట్లాడగొట్ట నీ పార్టీ ఏందో అని అడిగింది. ఎన్నిసార్లు పోయినా ఉల్టా పల్టా వాటి ఇటు చెప్తాను, లాస్ట్కి పోయిన భయంచి ఇవాళ నేను కొచ్చినడితే నువ్వు అంతా చెప్పాలని అడుగు, ఏమడతావు అంటే అయినా నేను నీ పార్టీ సంగతి ఏందో అని అడిగింది. నువ్వు ఎందుకు పెట్టావు పార్టీ, మీ పార్టీ ఏంది, మీరు ఎందుకు కొట్లాడతారని, మాది కాజు, మాకు అన్యాయం జరిగింది దానికోసం, మరి మాది గదే కథ అని నేను. అరే ఐసాయకి అంటే, అరే మీ పార్టీ ఉన్నారు అక్కడ అడుగు నువ్వు ఫోన్ చేసి, అంటే ఐసాయతో కలిగి ఆజావు మరి చిట్టి దేదే మరి సపోర్ట్ కాని చెప్పి తెల్లారైపోతే పాపం సపోర్ట్ చేస్తూ చిట్టి ఇచ్చి. అంటే ఇట్లా ఎక్కే గడప, దిగే గడప, ఇప్పటి మీ పార్టీల మద్దతు కూడగొట్టి ఒక దరికి తెచ్చుకొని చివరికి తెలంగాణ సాధించుకోండి. ఆ తెలంగాణ సాధనలో అనేక ఆటుపోట్లు, అనేక వ్యవహారాలు జరిగినాయి, మీరంతా సాక్షులు దానికి, నేను మీకు చెప్పే అక్కర్లేదు.
వచ్చింది తెలంగాణ వచ్చినాడు చాలా విపత్కరమైన పరిస్థితి కొత్త రాష్ట్రం మన ఊళ్ళల్ని అంటారు కదా ఇరువడ సంతారం కొత్త కొండలు ఇదే వచ్చినట ఎడువాలి ఎడి తీసుకపోవాలి దీన్ని అనేకమైన బాధలు కూడి చేరిన పక్షుల ప్రజలు మంచినీళ్ళ బాధ వ్యవసాయ నీళ్ళ బాధ వ్యవసాయం లేదు రైతులు పురుగు మందు దాకా చచ్చిపోడు పెద్ద భయంకరమైన ఇష్యూ సరే కింద మీద పడి మెరడు కరగదీసి మనకు తెలిసిన విషయాలు అర్థం చేసుకొని తెలియని మేధావులను అడిగి ఒక వ్యవస్థ ఒక పద్ధతి అనుకొని ఒక రాస్తా వేసుకొని బయలుదేరి చాలా సంతోషం చాలా ఆనందం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు మొన్న నేను పొలంకాడు ఉంటిని ఆడికి వచ్చిన వాళ్ళు ఇద్దరు మూడు చెప్పారు రోడ్డు మీద ఒకటే లైన్ కట్టినాయి సార్ బండి అని నేను చెప్పి ఎందుకు ఆడిపోతున్నా అంటే అంతా హైదరాబాద్కి వెళ్ళి ఊళ్ళతో పట్టింది సార్ అంటే వల్లకాడులాగా ఉన్న ఊళ్ళు మళ్ళీ పోతే ఉండబోదేటట్టు తయారైనాయి ఇప్పుడు పాతీళ్ళని చదువుకుంటాను గున్నకాడికి గుట్టడో అధ్యక్రమం అక్రమం అంటే ఊళ్ళలో పోతే ఇప్పుడు ఉండబుద్ధి అవుతుంది కరెంటు మంచుకుంటుంది మంచినీళ్ళు వస్తాయి పచ్చగా చెట్లు కనబడుతున్నాయి పంటలు పండుతున్నాయి ఎటు చూసినా పచ్చగా ఉన్నాయి చెరువులన్నీ నలుగులు దుంపుతున్నాయి చేపలు చేపలు పట్టుకుంటారు గొల్లలు గొర్రెలు చాదుకుంటారు ఒక్కొక్క రీతికి ఒక రేవు కత్తన్నాయి గ్రామాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇవాళ బతుకువాళ్ళు గౌరవంగా బతికే పరిస్థితి వస్తుంది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఊరికి పోవాలంటే పోకపోదు ఇష్టం ఉండపు అట్లాంటిది హైదరాబాద్ ఉన్న వాళ్ళు వందల వేల సంఖ్యలో బండ్లన్నీ గ్రామాలకు పోయి దసరా పండుగ చేసుకొని మళ్ళీ నిన్న హైదరాబాద్ వస్తుంటే మళ్ళీ జామ్ అయిపోయింది ఊల నుంచి అది కనపడతాంది మన కళ్ళల్లో ఇక్కడికి అయిపోయిందా మన కథ అంటే అయిపోలేక చాలా జరగాల్సిన అక్కర్ని అందులో మరీ ముఖ్యంగా ఎవరైతే చాలా వెనకబడ్డ ప్రజలున్నారో అన్యాయానికి గురి అయినారో ఇంకా వాళ్ళకి న్యాయం జరగవలసి ఉండరు యావత్తు తెలంగాణ సమాజం మనమందరం ఒక్కటై వాళ్ళని బాగు చేసుకోవాలి అది మన బాధ్యత మన ధర్మం నేను అన్ని వేదికల మీద చెప్పిన అసెంబ్లీలో చెప్పిన ప్రతి దగ్గర చెప్తున్నా ప్రతి సందర్భంలో కూడా చెప్తాను దానిలో భాగంగా మనం కొన్ని మౌలికమైనటువంటి పరిస్థితులు అందరికీ వర్తించేటివి ఇప్పుడు కరెంట్ వస్తే అందరికీ వస్తుంది మంచినీళ్ళు వస్తే అందరికీ వస్తాయి చెరువులు మంచిగా అయిపోయే మిషన్ కాకతీయతుంది బోర్లలో నీళ్ళు పెరిగితే పంటలు పండితే అందరికి పండితే ఉన్నకాడికి ఎంత ఉంటే కదా ఒక ఆయనకి పెద్ద ఉండొచ్చు ఒక ఆయనకి చిన్న ఉండొచ్చు రైతు కులం లేదు కదా ఎంత ఉంటే కంత వ్యవసాయం సో అట్లా అవన్నీ కూడా కొన్ని సదురుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం మంచినీళ్ళు బాగా తీర్చుకున్నాం ఇంత వ్యవసాయంతో కొంచెం దరికొచ్చింది రైతు బంధు రైతు బీమాని అయితే ఆ రైతులు చచ్చిపోయేంత పరిస్థితులు లేరు కొత్త 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 ఒక లైన్ కచ్చిన చేనేత కార్మికులు కూడా చచ్చిపోతలేరు అప్పుడు రోజుకి ఏడుగురు చచ్చిపోడు ఎనమండుగురు చచ్చిపోడు మన పోచంపల్లి కానీ ఏడుగురు చచ్చిపోయింది ఒకటే రోజు నేనే పోయి ఏడ్చినాడు బుధాని కోసం మేము అందరం పోయి జోలబడి బిచ్చమెత్తాం వాళ్ళకి మా ఇంటికి 50,000 ఇస్తామంటే అప్పుడు నా సర్కారు ఇవ్వకపోతే మేమే జోలబడి బిచ్చం ఎత్తి తీసుకుపోయి వాళ్ళకు 50,000 రూపాయలు ఇచ్చి సావుకుని రమ్మ ఉండు 4 రోజులు 4 రోజులు అయితే రాష్ట్రం వస్తుంది మిమ్మల్ని కాపాడుకుంటాం మేమని చెప్పి ఏడ్చిన మేమందరం పోయాక అంత ఘోరమైన పరిస్థితులు ఉండేవి ఇలా వాళ్ళ గురించి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం వాళ్ళకు కొద్ది ధైర్యం వచ్చింది మొత్తమే బంగారు వాసం పెట్టలే కానీ ఒక ధైర్యం మా రాష్ట్రం వచ్చింది మేము బతుకుతాం ఇప్పుడు 4 కిలోలు బియ్యం ఇచ్చేద్దాం 6 కిలోలు చేసుకున్నాం తిన్నోలు కడుపు నిండి తినాలి పేదలని నలుగురు కన్నా ఎక్కువ ఇయ్యమన్నారు ఆ కాలంలో నలుగురు కానీ 40 మంది ఉన్నాయి ఇవ్వని చెప్పి నేను ఇంట్లో 5 మంది 100 మందికి ఇవ్వాలి కానీ ఇక్కడ అన్నం పెడతాం లేదా సర్కార్ దగ్గర అది చేసుకుని ఇట్లా రకరకాలు చేసుకొని కొంచెం ఒక దరికి వచ్చి ఒక లైన్లో ఉన్నాం కొన్ని వర్గాలకు జరిగినాయి కొన్ని పనులు ఎందుకంటే చేయాల్సిన అక్కర ఉండేది అవు గాలకి చేస్తావు గీలకి చేయవా అంటే కాదు అట్లా దానికి ఏంటంటే కొన్ని కారణాలు ఉంటాయి ఏం చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది ఓ రోజు కూర్చున్నాను నేను ముఖ్యమంత్రి అయినా మాట్లాడుతుంటే వాళ్ళని పిలిచి మాట్లాడితే ఆ శాఖలు చెప్పారు ఎవరు ఎనిమిది హస్బెండ్ శాఖ ఏం సంగతి అంటే రోజుకు దాదాపు 20,000 గొర్రెలు దిగుమతి అవుతున్నాయి సార్ అని చెప్పారు 20,000 గొర్రెలు దిగుమతి ఎట్లయితే పోయి నాకు అర్థం కాదు మనకు యాదవులు గొల్లలు కురుమలు దండిగా ఉన్నారు కదా మరి మనకంటే ఉన్నారు సార్ 30 లక్షల జనాభా మరి 30 లక్షల జనాభా యాదవులను పెట్టుకుని గొల్లలు ఎట్లా దిగుమతి అయితే మనకు సిగ్గుండాలి ఏమన్నా అంటే అట్లా అయింది సార్ మాకు ఏమైనా చెప్పారు ఇంతకుముందు వెంటనే ఒక పథకం వేసుకొని మనం ఎగుమతి చేయాలి కానీ మనం దిగుమతి చేసుకుంది అది నాకు అర్థం కాదు దాన్ని సాధిటోళ్ళు ఉండి వాళ్ళకి ఆ విద్య ఉండి అని ఒక 11,000 కోట్లతో యాదవులకు గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమం తీసుకుంది
ప్రమాణం జరుగుతుంది మంచిగా. ఊళ్ళకి వచ్చినా నాకు చెప్తాను, సాయంత్రం ఊళ్ళకి పోతే మొత్తం గొర్రె ఆట బతులు ఇస్తారు. బతి వచ్చినైతే ఏమో మనకు కావాలని చేసాం కానీ కేసీఆర్ గొర్రె అంటారు సార్ అని. నేను నాన్న వాళ్ళ పుణ్యాత్ముడు, కేసీఆర్ గొర్రె అని లేదు ఇంకా నయము పర్వాలేదు అని చెప్పింది. నువ్వు యాదవులకే చేస్తావా అంటే దాని పరిస్థితి యాదవులకు చేయడానికి కాదు ఇష్యూ అక్కడ. ఏది అక్కర్నోళ్ళకి అది. నువ్వు మన గౌడ సోదరులు గీత కార్మికులు, వాళ్ళు ఏం చేసినప్పుడు కంబైన్డ్ స్టేట్ల హైదరాబాద్లో రంగారెడ్డి ఉన్నటువంటి దాదాపు 150 సొసైటీలు రద్దు చేసి పారేసారు. హైదరాబాద్లో గౌండలు బతకదు దాంతో మన ఆలేరుకు వస్తాయి కరులారీలు మీకు తెలుసు. హైదరాబాద్ కల్ సప్లై ఆలేరుకి వెళ్ళి జరుగుతుంది, సిద్దిపేటకి వెళ్ళి జరుగుతుంది, చాలా 100 కిలోమీటర్లు జరుగుతుంది. అక్కడ 150 మంది మన గీత కార్మికులు బతుకుతారు. ఇది వాళ్ళకి తెలియదు, కొంత తెలిసి యాక్షన్ చేయడం కొంత తెలియదు. మనం వెంటనే అవన్నీ రద్దు చేసి పడేసి మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ రివైవ్ చేసి ఆ సొసైటీలను మళ్ళీ తెచ్చుకున్నాం. వాళ్ళ వృత్తి కాబట్టి మన బార్ షాపులు వైన్ షాపులలో కూడా వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి తెలంగాణ బతికేందో, తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క ఇబ్బంది ఏందో మనకు తెలుసు కాబట్టి, మన అక్కరేందో మన పండటానికి ఎరక గూని వాడమంటారు కదా, అట్లా మన అవసరం ఏందో చేసుకుంటూ ఒకటి 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 ఏ వర్గానికి ఏది అక్కరినది అది ఒక తర్వాత వాటి చేసుకుంటూ పోతుంది. కొంతవరకు కొంత జరిగింది, చాలా జరగవలసిన అక్కరింది. నేను నరసింహులు గారిని వారి ఇంటి వచ్చిన మీ అభిమానులు మీ అందరినీ కూడా చేతిలో దండం పెట్టి ఒకటే మాట కోరుతున్నా. ఏం కోరుతున్నా అంటే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం అంటే ఒక గేమ్, ఒక ఆట, రాజకీయ క్రీడ. కానీ టీఆర్ఎస్కి అట్లా కాదు. టీఆర్ఎస్కు ఇది ఒక టాస్క్, ఒక యజ్ఞం. ఏదైనా ఎత్తుకున్నామంటే అది యాందాకైనా మంచిది, దాని సంగతి తేలాలి. అట్లా పట్టుబట్టి పనిచేయాల్సి అక్కరుంటాం. నరసింహులు గారు టీఆర్ఎస్ చేసినట్టు ఏదో రాజకీయం కోసం కాదు, సారీ కానే కాదు. రాజకీయం నాకు కొత్త కాదు, ఆయన కొత్త కాదు. మత్తుగా ఆయన 5 మాటలు ఎమ్మెల్యే ఉండే, 2 మాటలు మంత్రి కావాల్సినంత సీనియారిటీ ఆయనకి లేని ఏమున్నది. రాజకీయం కోసమనే కాదు ఇక్కడ ఇష్యూ. మేము వేరే పార్టీలే ఉంటే మొన్న ఆయన కరోనా వచ్చింది, నాకు వచ్చింది తర్వాత ఆయనకు వచ్చింది. నాకు ఎవడో వార్త చెప్పినది ఎటమట మనం సుమాని చెప్తే నేను ఇంటర్నెట్ డాక్టర్లకు ఫోన్ చేసి, అరే నేను 1 కోటి రూపాయలు ఖర్చు మంచిదిరా బాబు, మీరు ఏతరాటను పంపుదామంటే లేదు సార్ చేస్తాం అని నేను స్వయంగా మాట్లాడి స్నేహితులం కదా. పార్టీలు ఉంటే వేరే ఉంటాయి, కానీ స్నేహితం అనేది చచ్చిపోయేదాకా ఉండేది కదా, మంచిలా చెడ్డలా. నేనే స్వయంగా మాట్లాడాను. నరసింహులు గారికి ఎక్కడో దిక్కులేకపోతే ఏదో లేక అట్లా కాదు ఇష్యూ ఇక్కడ. నాకు సంతోషం కలిగేది ఏంటంటే ఒక క్రమంలో చేసుకుంటూ 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 మొన్న మనం దళిత బంధు దాకా వచ్చినాం. ఎందుకు వచ్చినాం? కారణం ఉంది, దానికి చాలా బలమైన కారణం ఉంది. తెలంగాణ సమాజం ఒక లైన్కి వచ్చి ఒక దరికి వచ్చిన తర్వాత ఇక అట్టడుగు వర్గాల నుంచి ఇప్పుడు మొదలు పెట్టుకు రావాలి. నేను ఇంకో మాట చెప్తా ఉన్నాను, తెలి తక్కువలు ఉంటారు చాలామంది, అవగాహన లేక ఆగమాగం ఆరాటం చెప్పేటోళ్ళు లేక వినటోళ్ళు లేక అన్నట్టు పిచ్చి పిచ్చి ఉంటుంది. దళిత బంధుతోని స్టార్ట్ అయినటువంటి ఈ బలహీన వర్గాలను బలోపేతం చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దళిత బంధు కానే ఆగదు, అక్కడ ఆగదు. అక్కడ పూర్తి చేసుకొని అడికెళ్ళి గిరిజనులలో వస్తుంది, బీసీలలో వస్తుంది, ఈబీసీలలో వస్తుంది, అందరికీ వస్తుంది. ఏం చేసుకుంటాం? సపోజ్ సంపద వస్తే, రాష్ట్రానికి సంపద వస్తే, రాష్ట్ర ఖజానా నిండితే ఏమైతే జగదీశ్వరరెడ్డి నేను నరసింహులు కూర్చొని తింటామా? ప్రజలకి వచ్చిందే కదా, ఏదో ఒక రూపంలో ప్రజలకు పోవాల్సిందే. ఎవరైతే అక్కరం ఉన్న ప్రజలు ఉంటారో, అతి ఎక్కువ అక్కరిన ప్రజలు ఉంటారో, అతి ఎక్కువ దుఃఖంలో ఉన్న వాళ్ళు ఉంటారో ఆడికెళ్ళి మొదలవుతుంది కార్యక్రమం. గంత దూరం ఎందుకు ఇంట్లో ఉన్న బక్కకుంటే టానిక్ కొనుకరామా? కొనుకత్తమా లేదా? ఇది గంతే పెద్దగా చిన్నగా ఇంట్లో కూడా మంచిగా ఉంటాడు కూడా నాడకే బక్క ఉంటాడు. అది జరే మేము చూపిస్తారా డాక్టర్ కంటే? డాక్టర్ చెప్తే మన 10 రూపాయలు ఎక్కువైనా కానీ టానిక్ ఇచ్చేది మనకి పోతామా? పోయామా? పోయామా? పోయారా? ఏంది మీరు, మీరు పోతలేదేమో నాకు డౌట్ వచ్చా. ఇది కూడా గంతే కాదు, చెప్తే దాని పేరు చెప్తే ఎంతో కథ ఉంటుంది. దాని సంస్కృతంలో ఇంగ్లీష్లో చెప్తే పెద్ద కథ కథ అనిపిస్తుంది. విషయం ఏంటి అంటే గింతే ఎవరైతే పూర్తి స్థాయిలో బలహీనంగా ఉన్నారో, అవకాశాలు తక్కువ ఉన్నాయో, బాధలో ఉన్నారో,
అక్కడి తప్పకుండా ప్రభుత్వం అనే చేర్చుకోవాలి ఒకవేళ ప్రజా ప్రభుత్వమే అయితే అంతే కదా ప్రజా ప్రభుత్వమే అయితే దానికి నిజాయితీ ఉంటే ఆడికి చేర్చుకోవాలి 100% వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని పైకి తెచ్చి నిలబెట్టి వీళ్ళు నా ప్రజలు అని గర్వంగా కాలరేగేసి చెప్పాలి అది గొప్పతనం నేను ఇంతకుముందు మీతో చెప్పిన దసరా కాలాన్ని ఊళ్ళలో పోయింది ఊరుడు నేను పాట రాసిండు అని నేను తిరుగుతుంది నా కూడా తెచ్చి చూపించాడు ఏడేళ్ల కింద నీ ఊరు పేరు ఏందని చెప్తే ఆయన సిగ్గుపాట ఇలా కాలరేగేసి నా ఊరు పేరు నేను చెప్పుకుంటున్నా అట్టుండే తెలంగాణ అని చెప్పి కొలువులో రాసినది ఇలా కొంత ఇలా తెలంగాణ రైతులు కూడా సంతోషంగా ఎస్ ఓడిగా ఇది కర్ణాటక రాయసూర్ అంటున్నాడు ఆడ బీజేపీ ఎమ్మెల్యే అంట ఆడ డిమాండ్ పెట్టిండు తెలంగాణలో అమలు అయ్యే పథకాలు వీడు అమలు చేయాలి మాకు కూడా లేకపోతే మమ్మల్ని తెలంగాణ కలుపుని వెళ్ళకపోతాం అంటున్నాడు నేనండి నువ్వు మాకెందుకురా భయ్ మాది మాసావు మేము చెప్తాను నిన్నెవడు మొయ్యాలి నాకు అర్థం కాదు మహారాష్ట్రకెళ్ళి వచ్చి నువ్వు ఐదారు మహారాష్ట్రకెళ్ళి వచ్చి వాళ్ళు మేము ఇదే కలుగుతాం నేను భద్రమైన దండపెట్ట మిమ్మల్ని అందరూ మేమేడ దాదాలే మేమే ఇప్పుడు నిన్నయాలు ఏదో చదువుకుంటాను మంచిగా మాతో దరికెచ్చినాక చూతాంలే అని చెప్పింది అట్లా ఈ దళిత బంధుతో ప్రారంభమైన యజ్ఞం తెలిసి కొందరు తెలివ కొందరు నేను ఆ మీటింగ్లకలే వస్తున్నా ఇడికి రెండు విషయాలు ఉండేలా మా కిషోర్ కాన్స్టిట్యున్సీలో ఒక మండలం ఉన్నది తిరుమలగిరి మండలం వాళ్లకు ఇలా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి అక్కడ మొత్తం కలిపి 4 మండలాలు తీసుకుంటే 1000 కోట్లు 1100 అవుతున్నట్టున్నాయి నేను ఆ మీటింగ్ మధ్యలో నుంచి వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకు ఒక 30% 40% ఇంత కొంత రిలీజ్ చేయండి అని చెప్పినాం కార్యక్రమాలు దగ్గర మన మంత్రి గారు వీళ్ళంతా పోయి సమావేశాలు పెట్టి ఇంత రెడీ చేసి కట్టుకున్నారు తయారుగానే ఉన్నారు బహుశా నేను పోయేది ఆలస్యం నేను పోత అయ్యాలి రేపట్ల సమయం తీసుకొని అక్కడ కూడా కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం సో ఇట్లా ఈ కార్యక్రమం చేసుకుంటూ ఇది ఇక్కడికి ఆపం కిషోర్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కాన్స్టిట్యూన్సీ దళితులు ఉన్నారా వేరే వాళ్ళు లేరా వేరే వాళ్ళు అడగరా కాబట్టి తప్పకుండా ఇక్కడి నుంచి ప్రారంభించుకున్నాం ముందటి కూడా అన్ని వర్గాలు మన అసెంబ్లీలో కూడా ఒక ఆయన అంటే నేను చెప్పిన ఇటువంటి పనులు చేయాలని మీరు ఎందుకు ఆలోచించలేదు 60 ఏళ్ళల్లో మిమ్మల్ని నాగబట్టిరా మీరే గవర్నమెంట్ ఉంటారు కదా ఈడుంటారు ఆడుంటారు మేము ఈయన ఉన్న వాడలేము అయినా మరి మాకు ఆలోచన వచ్చింది నీకు ఎందుకు రాలేదు నేను ఎవరు ఆపినారు మీరు మొదలు పెడితే ఇప్పుడు పనిచేసే అవసరమే లేకపోవు కదా కాదు మమ్మల్ని చేయనీయరా చేసేది కానీ అడగాలి కొట్టకూరని చెప్పిన మీకేం రాదు పుణ్యం కట్టుకోకుండా అట్లా చేయకుని చెప్పింది అందరికీ జరగాలి ఎవరుంటే జరుగుతుంది బలమైన నాయకత్వం సంకల్పం ఉన్న నాయకత్వం సాధించాలనే పట్టుదల ఉన్న నాయకత్వం అటువంటి పార్టీ అటువంటి లీడర్లు ఉంటేనే అవుతుంది అంతే కదా అట్లా ఆ విధంగా అయితే అవుతుందేమో అమరవీరులు యాన్నో ఇట్రా టచ్ గారు మీ మంత్రి గారు గారు ఇట్లా అన్నీ చేసుకోవాలి అందరికీ న్యాయం జరగాలి జరగాలంటే తప్పకుండా చాలా సంకల్పంతో పట్టుదలతో ఆ పని ముందుకు తీసుకుపోయేటువంటి నాయకులు దాన్ని జిద్దుగా అమలు చేసే నాయకులు శక్తులు 10 మందికి సంజాయించి ఆ శక్తి కూడగట్టేటువంటి నాయకులు అవసరం తెలంగాణ తమ్ముడు ఉండమ్మా ఆయనే ఉండు డిస్టర్బ్ చేయకుండా మీటింగ్ ఆయనే కూర్చో కలుతూ కూర్చో కాగానే ఇట్రా మీటింగ్ కాగానే ఇట్రా కూర్చో 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 అయితే ఇట్లా దీన్ని ముందుకు తీసుకొని పోవాలి అనే క్రమంలో దళిత బంధుకు సంబంధించి నేను ఒక సమావేశం పెట్టాను మొత్తం మా దళిత వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీలు బీటీ లేదు అందరినీ కూడా పిలిచి రమ్మని ఏం చేద్దాం ఎట్లా చేద్దాం కరోనా దెబ్బకొట్టు ఒక ఏడాది ఆలస్యమైంది ఒక ఏడాది ముందే మొదలు కావాలి ఈ పథకం మరి ఇప్పుడు ఎట్లా మనం ఎక్కడో ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి అంటే దానిలో నన్ను నరసింహులు గారు కోరలేదు నాకు ఇంకెవరు చెప్పలేదు నాకే అనేకమైన వ్యక్తిగతమైన స్నేహితము తర్వాత వ్యక్తిగతంగా ఆలోచనలు పంచుకునే వాళ్ళం కాబట్టి సమాజం గురించి ఒక అవగాహన కలిగి ఉన్న కాబట్టి నాకు నేనే ఒక 4 5 మొత్తం రాష్ట్రం మీద సెలెక్ట్ చేసుకుంటే దానిలో ఫస్ట్ టెలిఫోన్ నరసింహులు గారు చేసింది నరసన్న ఇటువంటి సంగతి ఇటువంటి కార్యక్రమం నేను అనుకుంటున్నా మీరు తప్పకుండా రావాలి మన ఆలోచనలు మరొకళ్ళంత వస్తారు మన ఎమ్మెల్యేలు ఎంపీలు మంచి చెడ్డ చాలామంది వస్తారు
అది విచారిద్దాం రమ్మంటే తను ఏమాత్రం అనుమానం లేకుండా వచ్చి నాతో పాటు పది పదిన్నర గంటలు కూర్చొని అనుభవాలన్నీ షేర్ చేసుకుంది. ఏం చేస్తే బాగుంటుంది, ఏ దారి పడితే బాగుంటుంది, ఎట్లా ఏం లెక్క, ఎట్లా స్టార్ట్ కావాలి, తనంతా ఆ రోజు చాలా ఇష్టం. తర్వాత తనకు కూడా మంచిగా అనిపించి ఈ బాగా మంచిగా తీసుకొని పోతున్నావు నువ్వు, ఈ ఒక్క నువ్వు ఎన్ని రోజులు దానిలాడుతావు, నేను కూడా నీకు తోడైతే అంటే మంచిది రమ్మని చెప్పి ఇలా జిల్లా నాయకులు వాళ్ళకి అనేక పనులు, వారు నాకు కూడా అనేకమైన పనులు ఇవన్నీ కలుపుకొని ఇవాళ ముహూర్తం కలిసి ఇలా ఈ రూపంలో మళ్ళీ మనందరం కలుసుకుందాం. నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే దయచేసి సాధించుకున్న ఈ రాష్ట్రం ఏదైతే ఉందో దీన్ని బాగా చేసుకోవాలన్నా మనమే, చెడగొట్టుకోవాలన్నా మనమే. మనకి ఎవడో అమెరికా వాడో ఇంకో దేశం కూడా వచ్చి మనకు సాయం చేయరు. వాళ్ళు కాదు ఈ పక్క రాష్ట్రం వాళ్ళు రారు, మా రాష్ట్రంలో వచ్చి మన కండలు నిలుతారా, చూడవరు. ఏ రోజుకైనా మనకు మనమే, మన ఇల్లున్నది రోజు పొద్దుగా లేచి పూడ్చుకుంటాం, తప్పని మనకు సాధన అయితే లేదు. పక్కింటివాడు చూడతాడా, ముడుగొట్టంగా మనమే ఊడ్చుకోవాలి కానీ పక్కింటివాడు అయితే రాడు కదా. అట్లనే మన రాష్ట్రంలో ఉండే మంచి చెడ్డ, మన రాష్ట్రంలో ఉండే పేదరికం, మన రాష్ట్రంలో ఉండే బాధలు మనం మేల్కొనే, మనం నిద్ర మేల్కొనే అందరం ఒక్కటే పిడికిలు బిగించి దాని మీద సరైన కార్యాచరణ వేసుకొని బాగు చేసుకోవాలి, అది మన ధర్మం. అందులో భాగంగానే ఇలా నేను నరసింహ గారు కలిసిన మాకు వేరే ఉద్దేశం లేదు. రాజకీయాలు సరి జరుగుతూ ఉంటే, రాజకీయాలు పడిపోతూ ఉంటే, ఏ ఓటు అయితే పదవి వస్తున్నప్పుడు పోతే గతి పద లెక్క కాదు, ఓసారి గెలుస్తాం ఓసారి ఓడతాం, రాజకీయం నడుస్తుంది కంటిన్యూ. కానీ ఏం చేస్తామనేది కదా ముఖ్యం, ఏం ఫలితం సాధిస్తామనేది ముఖ్యం. నువ్వు ఎన్నేళ్ళున్నావు, గిన్నేళ్ళున్నావా, నువ్వు ఇంత తోడు ఉన్నావు, ఇంత ఎత్తున్నావు, అది కాదు ఇష్యూ. నువ్వు ఏం చేసినావు, ఏం లాభం జరిగింది, ఏం సాధించినావు అనేది ఒక లెక్క. చాలా ఆనందంగా ఉంది నరసింహులు గారు, ఇప్పుడు సునీత గారు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ నరసింహులు గారు కూడా ఎమ్మెల్యే ఉన్నారు ఆలేరులో, వాసాల మరి గ్రామానికి వెళ్ళినాయి. తక్కువ మందే ఉన్నారు పాప మా ఊళ్ళు, కొద్దిమంది. వాళ్ళకి మాట్లాడి ఆ జిల్లా కలెక్టర్ చెప్పి సమన్వయం చేసి ఎమ్మెల్యే గారు నేను అందరం చేస్తే వాళ్ళ ఆనందం ఇలా సంతోషం పట్టదాలకుంటుంది మామూలుగా లేదు. నాకు కూడా గర్వం అనిపించింది వాసాల మరిలో కానీ మన హుజరాబాద్లో కానీ ఏం చేస్తావు 10 లక్షలు వస్తే నీకు అని అడిగినాను. అడిగితే నేను ఇంకో ఇద్దరికి నౌకరిస్తా సార్ అన్న, ఇప్పుడు నేను నౌకరున్నా ఇంకో ఇద్దరికి నౌకరిస్తాను. నిజంగా నేను హుజరాబాద్లో ఉన్నా, ఆయనకు ఇచ్చిండ్రు డబ్బులు, ఇచ్చిండ్రు ఆయన సెంటరింగ్ మొత్తం తెచ్చుకున్నాడు, సెంటరింగ్ సెట్ అయిపోయాడు, ఇద్దరు పిల్లలు పని పెట్టుకున్నాడు. చాలామంది అర్థం లేక, ముఖ్యంగా మా పత్రికా మిత్రికలను నేను కోరుతున్నాను, దయచేసి మీ చేతిలో కలం ఉంటుంది కాబట్టి 1,70,000 కోట్లు పెట్టుబడి పెడతామనేది దీని అంచనా. కోడు తిరిగిడు వాడు వీడంతా యాడికెళ్ళి పెడతాం అంటాడు, తెలంగాణ కోసం పోయి యాడికెళ్ళి తెస్తామన్నారు అప్పుడు కూడా, అంతే కదా దమ్ము కావాలి, ధైర్యం కావాలి. రాబోయే నేను పేపర్లో చెప్తున్నాను వదిలిపెట్టకు, రాబోయే 7 ఏళ్లలో ఇంకా 2 ఏళ్ళు ఈ టర్మ్ ఉంది, వచ్చే టర్మ్ మళ్ళీ మనమే గెలుస్తామని డౌట్ కూడా లేదు. ఈ 7 ఏళ్లలో తెలంగాణ పెట్టబోయే ఖర్చు, తెలంగాణ ఖజానాకు వచ్చి మళ్ళీ ఖర్చు అయ్యేటువంటి డబ్బు 23 లక్షల కోట్లు. ఈ 23 లక్షల కోట్లలో 170,000 కోట్లు ఎంత నాకు అర్థం కాదు, ఎంతసేపట్లో అయిపోతుంది అది లెక్కన? చేస్తామని నియ్యత ఉంటే, కడుపులో హృదయాలు ఉంటే అది లెక్కన. ఒకటి, రెండు, జర్నలిస్ట్ మిత్రులు నేను ప్రత్యేకించి కోరుతున్నా, మీ దానిలో కూడా చాలామంది బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు, సమాజాన్ని కన్ఫ్యూజన్ చేసే శక్తుల నుంచి కాపాడటం మీరు. ఎందువల్ల ఈ 170,000 కోట్లు ఏం జరుగుతుంది? ఇంతకుముందు సెంట్రింగ్ ఆయన ఉదాహరణ నేను ఎందుకు చెప్పినా, ఆయన జీతం ఉన్నది పోయి ఇంకో ఇద్దరు జీతం ఇచ్చాడు, ఆయన కుటుంబాన్ని ఆయన సాదుకుంటూ ఇంకో ఇద్దరిని పనులు పెట్టుకుని వాళ్ళకు కూడా నౌకరిచ్చాడు. 1,70,000 కోట్ల పెట్టుబడి ఏదైతే పెడుతున్నామో అది 10 లక్షల కోట్లు సంపాదిస్తుంది ఈ రాష్ట్రానికి, 10 లక్షల కోట్లు. అంత ఆర్థిక, దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు. ఎకానమీ ఎట్లా స్పిన్ అవుతుంది అనేది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఇలా వచ్చి నాకు చెప్తున్నారు ఊళ్ళలోకి వెళ్ళి, అన్నా మొన్న మీరు వడ్లు కొన్నారు, పైసలు వేసారు,
మళ్ళీ రైతు బంధు డబ్బులు వేసిండ్రు. మా ఊళ్ళనే ఇవ్వాలి 6 కోట్లు సార్ అని చెప్తున్నాను. ఒకటే ఊళ్ళు 6 కోట్లు జేబుల్లోకి ఎవడ నావుతాడు మనోడు? అంగి ఒకటి బదులు కొనుక్కునే బదులు 2 కొంటాడు అంతే కదా. 10 రూపాయలు ఖర్చు ఎక్కువ పెడతాడు, పిల్లగానికి మంచి బట్టలు తెస్తాడు, ఇంట్లో పాప ఉంటే పాపకు మంచి బట్టలు తెస్తాడు, భార్యకు మంచి చీర తెస్తాడు. డబ్బు తిరుగుతుంది కదా, ఆగదు కదా. అది స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు. అది ఎట్లా రూల్ అయితే ద్రవ్యం అనేది డబ్బు అనేది ఒకసారి పెట్టుబడి పెట్టబడి మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే పైసకు పైస జమ అవుతూ ఉంటే ఆ పైస ఆగదు, స్పిన్ అవుతుంది, రోల్ అవుతుంది. ఆ 170,000 కోట్ల నుంచి అనేక లక్షల కోట్లు పుడతాయి. ఒక ఆత్మగౌరవం వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఎస్, మేము కూడా చేసుకోగలం, మేము కూడా పైకి రాగలం. వాసాల మరి కడ ఒక ఆమె లక్ష్మమ్మ అని ఉంటుంది. నేను పోయినసారి నా పక్క కూర్చుని తిన్నదాను అన్నీ చెప్పింది. ఏం సంగతి అంటే అన్నీ ఆమె సంగతి అంతా చెప్పింది. లక్ష్మమ్మ నేను మళ్ళీ వచ్చినాడు మన ఇంటికి వస్తాను అని చెప్పాను. నేను ప్రోగ్రాంలో రోజు ఆమె ఇంటికి పోయింది. ఆమె ఏం చేసింది, సార్ వస్తానన్నాడు కదా అని బిడ్డను అల్లుండి పిచ్చుకున్నది. వాళ్ళు మేడిచాలు ఉంటారండి, వచ్చిన అల్లుడు వచ్చి నమస్కారం సార్ అని నమస్తే అంటే, మరి మేడిచాల కాడ చర్చ జరుగుతున్నదా దళిత బంధు మీద, 10 లక్షలు మీకు కూడా వస్తాయి కదా ఒక పోటీ అనుకోముందో, మరి నువ్వు ఏం చేస్తావు అనుకుంటున్నావు అని అడిగింది. ఆడు పాప జర తత్త చెప్తుండు, చెప్తే ఆ పొలెట్లో మోసేస్తాను గుజ్జిందని గుజ్జి బావను లేట్ మిషన్లో పనిచేస్తున్నావు, లేట్ మిషన్ పెడతా అంటే మరి సార్ అడగానే తత్త అంటున్నాను ఎందుకును సక్క చెప్పండి, అదే సార్ లేట్ మిషన్ పెడతా సార్ అంటుడు. ఎంత వస్తుంది డబ్బు నీకు రోజు? కనీసం 1500-2000 సంపాదిస్తా సార్. వచ్చిన పని ఆల్రెడీ ఆయనకు అనుభవం ఉన్న పని ఆ పెట్టుబడి పెట్టి చేస్తే, ఇంకొకరికో ఇద్దరికో ఒక్కొక్క పని అప్పచెప్పి చేస్తే రోజు 1500-2000 సంపాదిస్తే నెలకు 60,000 సంపాదిస్తాయి. ఇంకేం కావాలి అంతకన్నా? మనకు ఒక పరిపాలన చేసే పెద్దలకు ఇటువంటి ఫలితాలే కదా కావాల్సింది. ప్రజలకు ఆత్మగౌరవం కావాల్సింది. మనం కోరుకునేది ఏముంటుంది? ఎవడైనా బంగారం తింటాడా, లేకపోతే ఎవడైనా 1000 ఏళ్ళు బతికేది కాదు కదా. పండుకునేటప్పుడు ఇలా ఏం చేసినాం? మనం ఎంత సవ్యంగా పోతున్నాం? మైండ్ సాఫ్ ఉంటే, పాజిటివ్ థింకింగ్ ఉంటే తిన్నది పైన పడుతుంది, పానం మంచి ఉంటుంది, అంతే కదా. దీనికోసం జరిగే యజ్ఞంలో ఇలా భాగం పంచుకోవడానికి, పాలు పంచుకోవడానికి, ఆ బరువు మొయ్యడానికి మీరు వచ్చిండ్రు, అంతేనా కాదా? కాబట్టి దాన్ని 600 అయినా సరే విజయవంతం చేయాలి. ప్రతిభశక్తులు ఉంటాయి, అడ్డుదలిగే శక్తులు ఉంటాయి, ఆగం పట్టించే శక్తులు ఉంటాయి, కన్ఫ్యూజ్ చేసే శక్తులు ఉంటాయి. భయపడద్దు, తీసుకొని ముందు పోతూనే ఉండాలి. తప్పకుండా 100% విజయం సాధిస్తాం. తెలంగాణ దళిత సమాజం రేపు భారత దళిత సమాజానికి ఒక దారి చూపిస్తుంది. అంత పెద్ద పని జరుగుతుంది. అక్కడికి ఆగుతుందా? ఆగదు. ఆ తర్వాత గిరిజన సమాజంలో పడతాం, బీసీ సమాజంలో పడతాం, ఓసీల బాపనుల దానిలో కావచ్చు, రెడ్లు కావచ్చు, ఎలుమూడు కావచ్చు, ఎవడే మనకి ఎవడే పేదరికంతో లెక్క. మనం ఎవరైతే దండలాడుతున్నారో, ఎవరైతే బతుకు తిరుగు సక్కలేదో వాళ్ళందరికీ ఆదుకుంటాం, అందరిని సాయం చేసుకుంటాం. అందరు వాళ్ళందరూ పైకెత్తే అయిపోయి ఇంకే బంగారు తెలంగాణ అంటే ఒక గది బంగారు తెలంగాణ, 4 కో 3 కో బంగారం అత్త కాదు. ఇట్లా జరుగుతుంది. దీనిలో ఇంత మాట ఇంత పెద్ద ఇంత వివరించి మీకు నేను ఎందుకు చెప్తున్నా అంటే, దళిత బంధును మనం ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా సక్సెస్ చేస్తామో రేపు ఇతర వర్గాలు కూడా అట్లనే సక్సెస్ చేయగలుగుతాం. కొత్తవ దారి పద్ధతి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి నేను అందరితో ప్రార్థించేది, మీరు అనేక నల్గొండ జిల్లా నుంచి వచ్చిండ్రు, ఆలేరు నియోజకవర్గం నుంచి వచ్చిండ్రు, అనేక ప్రాంతాలు వచ్చిండ్రు, నరసాన్ని బట్టి పనిచేసినటువంటి చాలామంది ఆలోచన పనులు కూడా ఉన్నారు మీ లోపల. మీతో నేను కోరుతున్నది ఏంటంటే, ఇది ఒక పాజిటివ్ దృక్పథంతో, స్పష్టమైన అవగాహనతో, నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఏర్పాటు చేసుకొని, ఒక స్థిర సంకల్పంతో సాగుతున్నటువంటి యజ్ఞం, ఏదో ఆశామాషిగా తమాష కోసం పడే వచ్చిన కాదు. కాబట్టి ఇందులో మీ పాత్ర చాలా గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇతరులు నడిచడం వాళ్ళకి సంజయించండి, చెప్పండి. నేను యాదవుల గొర్రెలు కొనిచ్చిన ఆ రోజు దళితులు ఏమి అనలేదే మరి? మాకు కూడా చేయను సార్ ఏదైనా అడిగింది తప్పితే ఇవాళ అడ్డం పడలే, ఇవాళ పిచ్చి మాటలు మాట్లాడలే, అంతే కదా. మాకు కూడా నేను చేయండి, మాకోసం కూడా మేము ఇంకా పెదరికం ఉన్నాం అని నాకు చెప్పాను నేను కలిసినప్పుడల్లా మాట్లాడినప్పుడు. కానీ వాళ్ళు తిక్కి తిక్కేసాలు వేయలే. ఇవాళ ఇవ్వలైతే, ఎందుకంటే మీకు తెలియదు చాలామందికి విషయం, నా దగ్గర మొత్తం లెక్క ఉంటుంది కదా. మొత్తం తెలంగాణలో కులం మీకు లెక్క చూస్తే అందరికన్నా పెద్ద కులం ఏంది అంటే దళిత కులమే. 75 లక్షల జనాభా. అందరికన్నా భూమి తక్కువ దగ్గర అంటే దళితుల దగ్గర తక్కువ.
13 లక్షలే ఉంది. అదే గిరిజనులు 9% ఉన్నారు, వాళ్ళ దగ్గర 22 లక్షల ఎకరాలు ఉంది. ఈ 75 లక్షల నుంచి 13 లక్షలు ఉంది. ఆ సక్క ఉన్నదో ఎన్ని గద్దలు కొట్టేసినాయి కండ్ల కూడా లెక్క తీత దొరుకుతుంది పూర్తిగా. తీతాన్ని మంత్రులు అదే పండుగ దొంగలు కూడా ఉన్నాయి కదా ఆడాడ. సర్కారు ఇచ్చిన భూములు కొట్టేసినోడు, వీడో కూడా వాడవుడు, బతకనిచ్చిన రాజు కూడా లేకపోయా. ఆ లెక్క ఇప్పుడు ఇప్పుడు దొరుకుతుంది, మొత్తం దొరుకుతుంది. సో అట్లా జనాభా ఎక్కువ ఉన్నది, అవకాశాలు తక్కువ ఉంది. ఆయన అంబేద్కర్ గారు పుణ్యం కట్టుకొని ఇంత రిజర్వేషన్ అదో పెట్టించుట్ల కొద్దిమంది పిల్లలు పాపం చదువుకొని ఇంత జాబ్ సంపాదించుకున్నారు. కొద్దిమంది రాజకీయ నాయకులే రిజర్వేషన్ పుణ్యం కొద్దిలా. ఆయన బతికినప్పుడు ఆయన కొట్టాయండి పాపం, ఆయన చేసినంతవరకు చేసిండు. ఇలా ఆయన పోయిన మనిషికైనా ఆయన ఆశయాలని పేదల గురించి, బలహీన వర్గాల గురించి, ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళ గురించి ఏం దన్నాడనో తండ్రాయండి అతను. ఆయన లెక్కని ప్రపంచంలో అనేక మంది మహానుభావులు కొట్లాడు. వాళ్ళ పుణ్యమానే ఇలా కొంత కొంత పేదల గురించి, అట్టడుగు వర్గాల గురించి ఆలోచనలు మొదలై పనులు జరుగుతుంది. వాళ్ళు పెట్టిన ఇతనమే అది ఆనాడు. ఆ బాటలో మనం కూడా ఇలా తెలంగాణ ఒక లైన్కి వచ్చినాం కాబట్టి, ధైర్యం సాహసం వచ్చింది కాబట్టి, ఆర్థికంగా మంచుకున్నాం కాబట్టి ఇలా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీ అందరితో కూడా నా ప్రార్థన ఏంటంటే, తెలంగాణ తేవడం మనకు ఎంత పెద్ద యజ్ఞం ఉండేనో, ఇలా దళిత బంధు ఉద్యమాన్ని కూడా సక్సెస్ చేయడం అంతే పెద్ద యజ్ఞం, అంతే బాధ్యత. ప్రాణం పోయినా సరే దాన్ని వదలం. సరే మనకు సాధ్యమైన కాడికి, వనరులు ఉన్న కాడికి సంవత్సరానికి 2 లక్షల కుటుంబాలా, 3 లక్షల కుటుంబాలా, ఎట్లా వీలైతే అట్లా కొట్టుకుంటూ పోతూ ఉంటాం. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 100 మందికి వస్తుంది ఈ సంవత్సరం. అంటే వాసాల మరి కాక ఇంకో 100 మందికి వస్తుంది. వాసాల మరి ఒక ఊరు, అది మా స్పెషల్గా ఇచ్చినండి, నా ఊరికి పోయిన కాబట్టి. మీ ఎమ్మెల్యే ఆ రోజు కొట్లాడింది నాకు, సారు వాసాల మరి ఇచ్చినాన్ని ఆయన ఆదాయం ఎగబెడతావంటే ఎగబెట్టంలే అమ్మ, మళ్ళీ కూడా నీకు వస్తుంది, నీ వాట నీకు ఉంటుంది అని చెప్పిన నేను. అట్లా ప్రతి నియోజకవర్గంలో 100 మందికి చేస్తే ఏమైతే మన ఎమ్మెల్యేలకు కూడా అలవాటు అవుతుంది, ప్రజలకు అలవాటు అవుతుంది. ఏంది ఏం చేస్తాను, వాళ్ళు తీసుకున్న డబ్బులు కూడా ఎట్లా ఉపయోగపడుతున్నాయి, అందరు ఒకటే నమోని ఉందా. మీతో నేను ఏం కోరుతున్నాను, దయచేసి అందరం ఒకటే స్కీమ్ పెట్టామనుకో, నీది నడవదు నాది నడవదు, అందరం ట్రాక్టర్లు కొనుక్కున్నామనుకో మనకు మనమే పోటీ అవుతాం, అందరం నేను టెక్స్ కార్ నడిపిస్తాను మొత్తం కార్లో కొన్నామనుకో దెబ్బతినిపోతాం. అట్లా కాకుండా కూడా మనం చూడాలి. గ్రామాలలో దళితులు, దళితులు కాని నాయకులు, బాధ్యత గల నాయకులు, మన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా పోయి దళిత బస్తీలలో కూర్చుండి వాళ్ళకి సంజాయం చెప్పాలి. నువ్వు గిది పెట్టుకో, నువ్వు గిది పెట్టుకో, నువ్వు గిది పెట్టుకో, అన్నీ ఒక తరికనే ఉండద్దు, దాన్ని చెడగొట్టుకోవద్దు, దాని ఫలితం రాబట్టాలే. మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి ఇంత పట్టుబట్టి చేసినప్పుడు మనం విజయవంతం చేయాలి అనే మాట ఎక్కడికక్కడ, ఏ ఊరికి ఆ ఊరు, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం, ఏ మండలానికి ఆ మండలం, ఎవరో రారు, మనమే కథానాయకులం కావాలి, మనమే ముందు పడాలి, పోవాలి, చెప్పాలి, స్కీమ్ సక్సెస్ చేసుకోవాలి. దాంతో చాలా అద్భుతాలు జరుగుతాయి, చాలా గొప్ప రాష్ట్రానికి పేరు వస్తుంది, మనకు తృప్తి ఉంటుంది, మన ప్రజలకు తృప్తి ఉంటుంది, చాలా బలమైనటువంటి రాష్ట్రంగా మనం ఎదుగుతాం. అరమరికలు లేనటువంటి, అంతరాలు తగ్గిపోయేటటువంటి ఒక గొప్ప సమాజం ఏర్పడుతుంది. తెలంగాణ తెచ్చిన దానికి నేను కూడా పక్క జరదాం అనుకున్నా. వేసుకొని పోదామంటే చాలామంది నన్ను తిట్టిండ్రు, నువ్వు ఏమనుకో అప్ప చెప్తే వాడు ఏం చెప్తాడో ఏం కథనో, నువ్వు పక్కకు జరిగితే మంచిగా ఉండదు సుమా అంటే సరే అని చెప్పి, ఇక సరే తిట్టాడు తిడతాడు అంటాడు అంటలే అని బాధ్యత ఎత్తుకున్నాం. ఎత్తుకున్న దానికి వీడికి వచ్చినాం, ఇంత దూరం జరుగుతాను. మేము చెప్పే పనులన్నీ మీకు అన్నం ధరనాయి, చదివితే శాంతాడు తల్లి ఇస్తున్నది. ఆడపిల్లలు ప్రసవానికి వస్తే మనకు అడ్డగోలు దోపిడీ, 60,000, 70,000, 1,00,000 వారి ఇష్టం ఉన్నట్టు ఆపరేషన్లు చేసుడు, ఎవరు ఆలోచించలే. కేసీఆర్ కిట్ అని పెడితే ఎలా పైసలు ఉంట ఖర్చు పెట్టేది, పోయి సర్కారు బట్టలు తీసుకుపోయి మంచిగా ప్రసవం చేయించి మళ్ళీ 10-12,000 చేతిలో పెట్టి మళ్ళీ ఇంటికాడ దించిపోతుంది. రైతు చచ్చిపోతామని అడిగేటోడు లేకుండే, ఎకరం ఉన్నోడుండే, అర్ధెకరం ఉన్నోడుండే, గుంటున్నోడుండే, పావేడు ఉన్నోడుండే, సత్యబాధాలు వాడే. ఇలా పైరవి లేదు, దరఖాస్తు లేదు, రసీదు లేదు, మసీదు లేదు, 5 లక్షల రూపాయలు చక్కగా వచ్చి వాళ్ళ ఖాతాలో పడుతుంది.
మధ్యలో తినడంలోకి చాలా బాధ ఉంది. 5 లక్షల ఒక 50 వేలలో తినకపోదు చాలా దుఃఖం. నేనేం చేయాలి ఉంటారు కదా ఆడ పైరోకాలు చక్కగా చచ్చిపాడతాయి. వ్యవసాయం బాగుపడాలి, రైతులు స్థిరీకరణ కావాలి, చిన్న రైతైనా పెద్ద రైతైనా అందాలని పెడితే ఎట్లెత్తాయి రైతు బంధు పైసలు? బ్యాంకులో పడితే టంగమని ఫోన్లో మెసేజ్ అవుతుంది. 15,000 కోట్లు దానికి కూడా రసీదు లేదు, మసీదు లేదు, దరఖాస్తు లేదు, ఏమైనా సులోడు కొట్టేయలేదు. సీదా వచ్చి ఖాతాలో పడితే సెల్ ఫోన్లో మెసేజ్ అవుతుంది. జరుగుతున్నాయాలే ఇవన్నీ? ఎవరిని ఆఫీస్కి పోయలేదు, ఇవన్నీ దండం పెట్టలేదు, ఎవరికి ఏకైనా లంచం ఇచ్చేది. అట్లనే ధరణి రిజిస్ట్రేషన్ కొద్ది పెద్ద కథ. యమలోకం పోయినాడు ఇవన్ దయా. పైసలు ఏంది రిజిస్ట్రేషన్ అయింది అయింది అనుకట. మళ్ళీ అదైనాక మళ్ళీ అమలు చేస్తారు, అది చేయరు. మళ్ళీ ముట్టేసిన కాబట్టి మళ్ళీ 3 నెలలు కట్నాలు ఇవ్వాలి, చదివియాలి, ఇయ్యరు. ఇవాళ 5 నిమిషాలు పావు గంట ఇట్లా పోయి అట్లా చేసుకొని పోతే పాస్బుక్ జేబులో పెట్టుకొని సీటు కొడుకు కూడా ఉత్తరం వచ్చింది. కూతురు లేరా? ఇవన్నీ ఎవరి కోసం చేసినాము? దేనికోసం? ఈ ఈ లంచము, ఈ దోపిడీ, ఈ దుర్మార్గం, పేదలను మరి ముఖ్యంగా నోరు లేని వాళ్ళను ఇవాళ ధరణిలో నా భూమి ఎక్కిందంటే నేను నిశ్చింత నిద్రపోతున్నాను. ఎవడు మార్చలేడు, ఎవరికి లేదు అధికారం. ఎంఆర్ఓకి లేదు, ఆర్డీఓకి లేదు, కలెక్టర్కి లేదు, చీఫ్ సెక్రటరీకి లేదు, చీఫ్ మినిస్టర్ కూడా లేదు. 3 రకాలుగా మారుతుంది భూమి. అమ్మితే కొంటే రిజిస్ట్రేషన్ చేస్తే, లేకపోతే మనమలకో మనమరాలకో బిడ్డలకో కొడుకులకో దమని దానం ఇస్తే గిఫ్ట్ డీడ్ 2. 3వ దమని పెద్ద మంది చచ్చిపోతే వారసులు పంచుకుంటే ఆయన పేరు మీద వీళ్ళ పేరు మీద. ఇంతకు మించిగా భూమి మారదు. ముందు వాని ఇష్టమా విఆర్ఓ రాస్తే వాని దయా. వెళ్ళేది మలేగరాసుడు, మళ్ళీ పులేగరాసుడు, ఆ పాస్బుక్లు పట్టుకొని తిరుగుడు, లక్షలకు లక్షలు లంచాలు పెట్టుడు. ఒక బాధన నాకు ఎవసం ఉంది కదా, నా పక్కకే ఉండే ఒక ఆయన పాపం మళ్ళీ ఆయన పొద్దుగా వచ్చిన సారు సచ్చిపోయిన ఎందుకు చచ్చిపోతామంటే నా భూమి ఇంకొని రాసింది సార్. అది అట్టెట్ట రాస్తాయి నాకు అర్థం. తప్ప నువ్వు అమ్మినా మళ్ళీ అంటే నేను అమ్మలే. మీ అన్నదమ్ములు కూడా నమ్మినా, మాకు అన్నదమ్ములు లేరు. మరి మీ నాయన ఉన్నాడంటే నాయన మా నాయన మీ అమ్మలే సార్. మరి ఎట్లా రాసిందంటే రాసింది అంతే. నేనే పాపం అప్పుడు ఇప్పుడు ఆయనకి ఇంత మంది భర్తకో దానికో దీనికో సాయం చెప్పి, అరే నీ అమ్మ ఇంత అన్యాయం ఏందని చెప్పి నేను ఆ జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి పెద్ద కథ చేసి అప్పుడు ఇంకా తెలంగాణ రాలే, పెద్ద యుద్ధం పెడితే సుమా సావ కొడతా అని చెప్తే ఆ కలెక్టరు ఆ ఎలుగా మళ్ళీ అంత 30 వారం వరకు మళ్ళీ వాంగి పనికిచ్చారు. ఇంత అన్యాయం ఉంటుందా? అట్లా ఇవన్నీ పాత అనుభవాలను బట్టి ఒకటి ఒకటి నోరు లేని వాళ్ళది, పేదోళ్ళది, ఎవడు పడితే వాడు గద్దల్లాగా తనకపోవడం, ఒక రాత్రి తలరాత్రనే మారిపోవడం, ఈ దౌర్భాగ్యం ఎన్ని రోజులని చెప్పి తీసుకొచ్చిన స్కీమే ధరణి. ఇట్లా అనేకమైన మార్పులు చేసుకుంటా పడతారు. ఉదాహరణ ముడుగని పోతే ఆడవాళ్ళు అమ్మడానికి బట్టి మీద పెడతాను. ఏమైంది గతగానే పెడుతున్నాం అంటే నేను శ్రీరామనవమి పెళ్లి చేస్తాను, డబ్బులు పెడుకున్నాను సార్, 50,000 ఇల్లు కాలిపోయింది, ఇంట్లో పైసలు కాలిపోయినాయి, ఇవి నేను చచ్చిపోతే ఊరు పెట్టుకున్నా సార్, పిచ్చిలేసిన అదే చేయకని చెప్పి 1 లక్ష రూపాయలు కొంచెం మళ్ళీ పెళ్లి చేపించి. ఇటువంటి బాధలకి పుట్టిందే కళ్యాణ లక్ష్మి. పుట్టింది కానీ మీరు దయచేసి పనిచేస్తలేరు. నరసన్నను నేను జగదీశ్వరరెడ్డి మేము చేయలేము. ఇప్పుడు ఏం మోపైంది, గమ్మత మోపైంది, పెళ్లిరా పోయినా కానీ వాడు ఏమంటాడు, కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తే నువ్వేం తిత్తావు చెప్పు అంటున్నాడు. నన్ను కూడా అడిగింది కిట్నే, ఇంకా ఇస్తున్నారా కట్టడం ఇట్లా అడుగుతున్నారు సార్ అంటే నేను ఆనే దౌడమే గుంజు కొట్టమని చెప్పాను. నిన్న ఎవరికి పట్టుకపోకుండా నేను చూస్తా కానీ పొట్టు కొడితే 15 రూపాయలు కొట్టమని చెప్పాను. అంతే కదా, పేదోళ్ళు బాకీల పాలు రావద్దు, వాళ్ళకి ఇబ్బంది రావద్దు, వాళ్ళకి కష్టమవుతుందని చెప్పి దాన్ని ఆ ఖర్చు వెళ్ళాలి అని చెప్పి పెట్టిన స్కీమ్లో పల్లి కళ్యాణ అది కేసీఆర్ ఇస్తా నువ్వేమి తో చెప్పంటే ఇవ్వ ఇత్తపడి బిడ్డ అని ఇవ్వాలి. అంతే మీరు ఇస్తలేరు, నవ్వుతాను నేను చెప్తే ఒక్కనిద్దరు నొత్తుకుని ఒక దెబ్బకు సాగిపోతా. అంతేనా కాదా, ఆ స్కీమ్ పర్పస్ ఏంది? అది పెట్టింది ఎందుకు? గరీబులు ఉండరు, పేదలు ఉండరు, అంతమంది ఉన్న లాగం చేసుకుంటూ ఉంటారు, పాపం 1 లక్ష రూపాయలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి సాయం కావాలని మనం పెడితే అది ఆయన ఇత్తలు కానీ నువ్వేమి తో చెప్పండి, అది ఏమని తెలమని అది మంచి పద్ధతి కాదు. సమాజంలో ఇటువంటి అన్నీ ఎక్కడ ఉన్నోళ్ళం అక్కడిని దాన్ని తిరస్కారం చేయాలి, ఇన్సల్ట్ చేయాలి వాళ్ళని. ఈ తప్పుర దుర్మార్గుడు ఇట్లా నువ్వు చేసేదని 10 మంది అంటే సిగ్గుతుంది. ఇక మన సమాజాన్ని బాగు చేసుకోవాలి మనమేనా ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా గవర్నమెంట్ చేసే స్కీమ్లే కాదు, ఇటువంటివి కూడా అనేక విషయాలు ఉంటాయి, అనేక సందర్భాలు ఉంటాయి.
ఎక్కడోళ్ళం అక్కడ మనం కథానాయకులం అయితే తప్ప ఏ ఊర్లో ఆ ఊర్లోనే చైతన్యం పుడితే తప్ప ఇవన్నీ బాగుపడాయి. ఏ సమాజం అయితే ముందుకు పురోగమించాలంటే ఎక్కడోళ్ళు అక్కడ పట్టుబడతారో మంచి స్ఫూర్తితో పోతారో ఆ సమాజం బాగా ముందుకు పోతుంది, మంచి ఫలితాలు వస్తాయి, మంచి లాభం జరుగుతుంది, అందరం మంచిగా ఉండగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దయచేసి భవిష్యత్తులో ఇంకా చాలా వస్తుంది, చాలా పనులు ఉంటాయి, చాలా చేయాల్సింది, మన మీద బాధ్యత ఉంది. ఇంకా కొన్ని దుర్మార్గాలని అవి కూడా తీసేయాలి, అందరం కలిసి ఫైట్ చేయాలి, అవన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మంచి సమయంలో ఇలా దళిత బంధు కార్యక్రమం, దాని తర్వాత ఇతర వర్గాలకు చేసేటువంటి కార్యక్రమం ఒక యజ్ఞంలాగా మనం మొదలు పెట్టుకున్నాం, దీన్ని కొనసాగిస్తాం బ్రహ్మాండంగా. కాబట్టి దయచేసి నేను మీ అందరితో కోరేది, మీ సంతోషం చాలా మంచిగా వచ్చారు నరసనతో పాటు. నేను ఆయన సేవలు మీ ఆలేరు మందమో నల్గొండ మందమో కాదు, ఆయనకు అవగాహన ఉంది కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి ఏ స్థాయిలో వాడుకోను నేను వాడుకుంటా. కానీ మీరు ఎక్కడెక్కడైతే మీరు ఈ పనిచేత్తం ఎన్ని రోజులు బతం బతికి రోజులు పనిచేత్తం పది మందికి ఉపయోగపడాలి కదా. మనం ఒక గంట మాట్లాడినా, రెండు గంటలు మాట్లాడినా, ఒక జిల్లా పోయినా చేసినా ధైర్యంగా మాట్లాడేటోళ్ళు చెప్పేటోళ్ళు నలుగురు ఉంటేనే కదా అయ్యేది పని, అది ఏడకలైతే. కానీ మీరు కూడా దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ బలోపేతమై మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, ఎంపీ మంచి కూడా ఉండవారు, గొడగొట్టిరాయను నర్సయ్య గౌడ్ను సరే మళ్ళీ గెలిపించుకుందాం, దానికి బాధ ఏమొచ్చింది. కానీ ఇట్లా నాయకులను మంచి వాళ్ళని చేసుకుంటూ వాళ్ళ నాయకత్వంలో ఎక్కడ వాళ్ళం అక్కడ మంచిగా పనిచేసుకొని చాలా గొప్పగా ఫస్ట్ క్లాస్గా మనం ముందుకు పోతే తప్పకుండా చాలా పెద్ద విజయం సాధిస్తాం. ఇలా తెలంగాణ తెచ్చుకుని మనం కొద్దిగా ముఖం తెల్లవడం లేదా, మునుపటికి ఇప్పటికి న్యాయం కాలే, ఇంకా తిప్పలవాడితే ఇంకా న్యాయం అవుతాం గట్లని అనేది. నాకు తిప్పల పట్టడానికి ఇంతకుముందు నేను ఒక్కరిని కొట్టాను, తర్వాత వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు నరసన్న వచ్చాడు, మీరందరూ వచ్చాను, బలం పెరుగుతూనే ఉన్నాం కదా మనం. కాబట్టి ఇట్లా పెరుగుకుంటూ మనము ఆ శక్తిని మంచిగా సద్వినియోగం చేసుకుంటూ మనలో కోసం మనం సేవ చేసుకుంటూ దాన్ని ఆనందం పొందుకుంటూ ఇంకా ముందుకు పోతే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఆ గిరిజనుల పోడు భూములని ఆ మీటింగ్లు దాన్నే ఆలస్యమైంది నాకు కొద్దిగా, మళ్ళీ ఆడికి ఉరికాలిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ చక్కగా పనిచేసి కాలబెట్టలేదు, పూర్తిగా ఒడగొట్టలే సమస్య. కాబట్టి అన్నీ పెట్టదవినట్టే పాడైంది, ఓటీ 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 చేసుకుంటూ పోతున్నాం. ఆ గిరిజన ఎమ్మెల్యేలు వాళ్ళు ఒకటే బాధ, సార్ మమ్మల్ని జాబ కొడుతున్నాం అని చెప్తే మంచిదే అని చెప్పి మినిస్టర్లు వాళ్ళంతా కూర్చొని చేసి ఒక దరికి వస్తుంది ఆ సమావేశానికి పోవాలి. ఇప్పుడు యాదగిరి గుడి కట్టుకున్నాం, రేపాటి పోతున్నాను నేను దాన్ని ప్రారంభం చేసి అక్కర్నది, దానికి ఏమో మన చేతులు ఉండదు, ఆ ముహూర్తం పెట్టదు, ఆయగాలు పెట్టాలి, అది మనం చేసే పని కాదు. కాబట్టి రేపాటికి పోయి విచారించి మంచిగా చూసి ఇంకేమైనా ఫైనల్ టచ్ ఉంటే అది కూడా చేసుకుంటాం. ఈ మాట కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన దేవుడు కూడా దేవుడు కాలే, మన నదులు నదులు కాలే, మనుషులు మనుషులు కాలే, ఘోరాది ఘోరమైన పనులు ఇవాళ ఒకటి ఒకటి అన్నీ చేసుకోవాలి కదా, ప్రతి ఒక్క విషయంలో కూడా చేసుకోవాలి. అందులో భాగంగానే అద్భుతమైన పుణ్యక్షేత్రం, ఈయన పేరే నరసన్న కదా, అంత గొప్ప పుణ్యక్షేత్రం కాబట్టి మనం అద్భుతంగా దాన్ని చేసుకుంటున్నాం. వాళ్ళందరూ మంచి కష్టపడుతున్నాం, మీ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా ఆలయ నిర్మాణంలో చాలా అద్భుతమైన పనిచేసి అందరిని సంజాయించి ఇలా యాదృతంగా కండు కండు మంచిగా సంతోషం అయ్యేటట్టుంది. అద్భుతంగా ప్రపంచంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రం అనే మాట చెప్తున్నారు పోయేతులలో పెద్ద పెద్దలు చూసి కూడా. సరే పోయి చూసి దాన్ని ఇంకా ఏమైనా కొరవలు ఉంటే మంచిగా చేసి స్టార్ట్ చేసినామంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. నేను నరసన్న కూడా రమ్మని కోరిన రేపు అందరం చూద్దాం మాట్లాడదాం. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో మనకి జీతనంగా జీతలేమని కాదు, ఇవ్వడం కూడా మనం చిన్న చూపు చూస్తలేము. అందులో భాగంగా అతి వెనుకబడున్నారు కాబట్టి దళిత సమాజం వాళ్ళని పైకేసుకోవాలి కాబట్టి ఇట్లనే చేసి గడ ఇంకెవడో నేత మనమే వేసుకోవాలి కదా, మంది దండం పెడితే వానికి ఏం కడుపునొప్పి ఉంటుంది, మనకి ఏం బాధ ఉంటుంది, మనలను మనమే చేసుకోవాలి. కాబట్టి దానికోసం మొదలు పెట్టుకున్నాం, అది విజయం సాధించేదాకా మీరందరూ కూడా దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కథానాయకులై మీరు పనిచేయాలి, ఇతర వర్గాలు కూడా చెప్పాలి. జర ఆల్చమన్నా మీకు కూడా వస్తుంది, వెనకెంబడే వస్తుంది. ఒకరిని పెట్టినట్టు ఇంకొని పెట్టాడు అన్నం బంతిలో కూర్చున్నట్టు ఏమున్నది, అటువంటి పెడితే ఇటువంటి కొసకైతాడు, ఇటువంటి పెడితే అటువంటి కొసకైతాడు, బంతిలో ఏదో దిక్కు అయితే పెట్టుకపోవాలి కదా. కాబట్టి అందరికి వస్తుంది వరసలో, దానికి ఇబ్బంది లేదు అనే మాట చెప్పాలి. ఆ రకంగా ఇది సబ్సిడీ కాదు, ఇదేదో వట్టిగా తమాష కోసం చేసేది కాదు, ఓట్ల కోసం చేసేది అంతకన్నా కాదు. కొంతమంది చాలా దుర్మార్గంగా మాట్లాడతారు, మనిషి అనగానే ఓటేనా, ఇంకా మనిషి కనబడా,
ఓటు వేసేటప్పుడు ఎత్తారు కొనుక్కోవడానికి. ఇది ఎందుకు చెప్తున్నా ఈ మాట మీకు? నేను నేను ముగించే ముందు మీకు చెప్పాలని చెప్తుంది మిమ్మల్ని కోరుతున్నా కూడా. ఎందుకు ఇది దళిత సమాజం ఉద్ధరణ కోసం చేస్తున్నటువంటి. నేను కరీంనగర్ పోయిన తినాలి సపట్లు బంద్ చేసి తినాలి. నేను కరీంనగర్ పోయిన ఆడవాళ్ళు మాట్లాడుకుంటా దళిత బిడ్డనే అయితే ఆ టీఆర్ఎస్ పార్టీ పోయి సార్ మనం కేసీఆర్ ఫోటో పెట్టుకోవడానికి వెయ్యాలి లేకపోతే ఇయ్యొద్దని చెప్పి నేను అడిగి ఇదేందా నువ్వు రాజేశం వేసేదో దీనికి కథ నావా పిచ్చి పని దమనం పోయి కేసీఆర్ అంటే ఇష్టం ఉండదు వాడు బొమ్మ పెట్టుకోడు వానికి ఇయ్యవా అట్లెట్లయితుంది? ఇలా పార్టీలు లేవు రాజకీయాలు లేవు వారు ఎన్నో ఉండని కాక మనకు సంబంధం లేదు. ఈ స్కీమ్ లబ్ధిదారుడు ఎవడు అంటే దళితుడు అయితే జరిపాయక అంతే క్రైటీరియా దళితుడే. ఇంత పెద్ద ఆశయంతో ఇంత ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పెట్టుకున్న స్కీమ్లో అలా అంత చిన్న ఏషం ఎత్తామా మనం? వెయ్యం. మీకు అందరు నేను ఎందుకు చెప్తున్నాను దీనిలో పార్టీలు రాజకీయాలు ఏది చూడద్దు. వాసాల మరి ఎంతమంది ఉన్నారా అంటే 76 మంది ఉన్నారు. 76 మందికి ఇచ్చింది ఆయన ఎవరు ఏ పార్టీలు ఉన్నారు ఎవరు ఏంది మనం పట్టించుకోవద్దు. పెద్ద హృదయం ఉండాలి మనం. ఇక మనం గవర్నమెంట్కి ఉన్నాం బాధ్యత ఉన్నాం కన్న తండ్రి బాధ్యతలు ఉన్నాం కాబట్టి ఆ చిన్న విషయాలు కూడా సంకృతమైన భావాలు పట్టించుకోకుండా యావత్ ప్రతి దళిత కుటుంబం బాగుపడాలి కాబట్టి ప్రతి ఒక్కరు బాగుపడాలి కాబట్టి అందరు బాగైతేనే సంతోషం కాబట్టి ఓటు వచ్చినాడు ఆయన ఇష్టం ఏంటనే ఇస్తారు చేస్తాడు అది జరుగుతుంది. న్యాయం అనేది ఉండదా? తెలితే తెలిసిన వాళ్ళకి అట్లా బుడగొట్టుకుంటారా? ఎవరైనా జీవుల పైసలు తీసి బదాల వారెత్తారా? వాళ్ళే కాపాడుకుంటారు మనం దాని గురించి రందిపడే అక్కర్లేదు. కానీ మొత్తం యావత్ దళిత కుటుంబాలకు దీన్ని వర్తింపజేయాలి. రాజకీయాలు పెట్టుకోవద్దు పార్టీలు పెట్టుకోవద్దు. ఓడు వేరే పార్టీలు ఉండే చూంటే ఉన్నాడు ఏమవుతుంది మనకేమవుతుంది? తలకాయకు తాకితే వాడే అవుతారు మన ఎంబడి గట్లా. అంత పెద్ద హృదయంతో మనం పోవాలి అట్లే పోతున్నాం కూడా. ఇది రాజకీయాల కోసమో సంకుష్టంతోనో చిల్లర ఆలోచనతోనో పెట్టింది కాదు. గొప్ప సామాజిక బాధ్యతను తరతరాల దోపిడీకి గురయ్యి వివక్షకు గురయ్యి అనేక బాధలలో ఆర్థిక బాధలలో ఆస్తులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి ఒక సమాజం కోసం పెట్టుకున్నటువంటి గొప్ప ప్రోగ్రాం తప్ప ఇది చిల్లర మల్లర రాజకీయ ప్రోగ్రాం కాదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది మీరు మంచి ఉదాత్తమైన ఆలోచనతో నేను వచ్చిండ్రు. మరొకసారి మీకు నేను స్వాగతం చెప్తా ఉన్నా. మేము ఈ కార్యక్రమాన్ని 600 అయినా సరే అద్భుతంగా ముందుకు తీసుకొని పోతాం పోవాలి. సరే అయితే ఒక 6 నెలలు ఎన్నికలు చాలా ముందు అయితే దానికి పెద్ద బాధపడే అక్కర్లేదు. చేసుకుంటూ చేసుకుంటూ మనం పైరేలు కూడా చేసే అక్కర్లేదు. మనం గోళ్ళలో గోళ్ళు ఇచ్చినాం ఊళ్ళో 50 కుటుంబాలను 25 మందికి వచ్చింది మొదటి దశ. నేను చెప్పి నేను ఇవ్వాలి పైరేబద్ద ఇవ్వాలి సెలెక్ట్ చేసే అవసరం లేదు. ఆ బస్తీల వాళ్ళని లాటరీ తీసుకోమని ఎవరు సిట్ అయితే వాళ్ళకు 7 అయింది ముందరికి మళ్ళీ వస్తువులకి ఇవ్వని చెప్పి ఇది కూడా మనం అట్లే తీసుకొని పోవాలి. కాకపోతే గరీబ్ ఎవరైతే ఉన్నారో కాళ్ళు రెక్కలు మాత్రమే ఆస్తిగా ఉండి కూలి ఎత్తిన పొట్టగడిచిన వాళ్ళని ఫస్ట్ చూడాలి. అందుకే నా మాట మీరు ఎన్ని ఉంటారు బహుశా నేను హుదరాబాద్లో చెప్పిన స్పీచ్లు దళిత ఉద్యోగులు కూడా స్కీమ్ వర్తిస్తుంది కానీ వాళ్ళని చివరి వరుసలో తీసుకోమని చెప్పింది. ఇక మేము ఇక్కడ అన్నం ఉంది కదా కనీసం మీరు తినగలుగుతున్నారు. ఏం లేని వాళ్ళు కొంత పాపం చాలా బాధలు ఉన్నారు వాళ్ళని ఫస్ట్ నెంబర్లో తీసుకోవాలి. దాని తర్వాత స్టెప్ తీసుకుంటూ 2-3-4 ఏళ్ళు తిప్పలవాడితే అంటే మొత్తం అన్నీ వేసుకుంటాం బ్రహ్మాండంగా ముందరికి పోతాం. కాబట్టి నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా చాలా ఓపికతోని కొంచెం చదువుకున్న వాళ్ళు విజ్ఞానం ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు సంజాయించాలే. కేసీఆర్కి ఇట్లా ఆలోచిస్తున్నారా పాపం మరి మన అందరం కూడా దానికి ఎక్కడికక్కడ సంజాయించాలో చెప్పాలని చెప్పి దీన్ని విజయవంతం చేయడం కోసం మన దానిలో మనకే లొల్లులు కాకుండా చాలా జాగ్రత్తగా చేసేటువంటి వ్యవహారం మనం చేయాలి. చేద్దాం కదా పక్కాగా మంచిగానే ఉందా లైన్ ఇది? సో అట్లా చేసుకుంటూ ముందుకు పోదాం. కాబట్టి దయచేసి వేద్దాం ప్రతి గ్రామానికి ఉంటుంది. దాన్ని వేరే చేస్తారని నేను వేయలేదు కాదు నా ఆలోచన వేరే ఉండే. గ్రామ దళిత కమిటీ ఉంటుంది దళిత బంధు కమిటీ మండల దళిత బంధు కమిటీ ఉంటుంది నియోజకవర్గం దళిత బంధు కమిటీ ఉంటుంది జిల్లా దళిత బంధు కమిటీ ఉంటుంది రాష్ట్ర దళిత బంధు కమిటీ ఉంటుంది కింది నుంచి మీ దాకా దళిత బ్రిగేడే ఉంటుంది. చివరికి ఇంకో మాట మీకు నేను చెప్తాను. ఈ స్కీమ్ ఎంత బాగా మనం దీన్ని తయారు చేసినామంటే ఎంత మంచి ఉంటుంది ఈ స్కీమ్ అంటే 10 లక్షల రూపాయలలో ఓకే 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 మంచిది థ్యాంక్ యూ. సో విషయం ఏంటంటే లాస్ట్గా మాట చెప్పేది ఏంటంటే
ఇది కూడా మీరు గమనంలో తీసుకోవాలి. దళిత బంధు స్కీమ్ ఏదో చేసి వాళ్ళ 10 లక్షలు ఇచ్చి ఆయన ఆడికే టాటా చెప్పి ఊకొమ్మను. వాళ్ళు పైకి ఎత్తారా లేదా, వాళ్ళ కథ ఏంది, ఏం జరుగుతుంది కూడా నిరంతరం వాచ్ పెడతాం. ఒక చిప్ ఇస్తాను, అందరు కూడా ఏం జరుగుతుంది, విజయవంతం అయిందా కాదా. ఇంకోటి ఏం పెట్టుకున్నాం దీనిలో, చాలా ప్రపంచంలో ఎక్కడ లేదు, చాలా ఆలోచన చేసి దాన్ని తయారు చేసుకుంది. 10 లక్షలలో 9,90,000 ఏమో ఆయన స్కీమ్కి ఇస్తారు, 10,000 రూపాయలు పక్కకి ఇస్తారు ఆయన వాటాను, దానికి ప్రభుత్వం మళ్ళీ ఒక 10,000 కలుపుతుంది. ఇట్లా సపోజ్ ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం అనుకుందాం, 20,000 కుటుంబాలు వెళ్ళినాయి. 20,000 కుటుంబాలు అంటే 40 కోట్ల రూపాయలు జమ అవుతాయి. ఈ 40 కోట్ల రూపాయలు ఆలేరులోనే ఉంటాయి హైదరాబాద్. ఓ ఇట్లా మొత్తం రాష్ట్రం కలిసి 4,000 కోట్ల రూపాయలు ఉంటున్నాయి. ఈ 4,000 కోట్ల రూపాయలు ఏముంటాయి, దళిత రక్షణ నిధి అంటున్నాం దాన్ని. మనుషులం కదా, 10 లక్షలు ఇవ్వగానే ఇల్లు బంగారు వాసం అయిపోదు. డబ్బున ఒకరికైనా జబ్బు వచ్చే, ఒకరికైనా యాక్సిడెంట్ అయ్యే పాపం చెప్పలేము కదా. మళ్ళీ ఆ కుటుంబం కిందికి పోవద్దు, కిందికి పోవద్దు. ఆ కుటుంబాన్ని కాపాడంటే అక్కడికక్కడనే ఈ డబ్బు ఉంటుంది. ఈ 4,000 కోట్ల రూపాయలు ఉంటాయి, దాని నుంచి మళ్ళీ కొంత తీసి దాని మీద ఎవ్వల పెత్తనం ఉండదు. మన దళిత బంధు కమిటీల పెత్తనమే ఉంటుంది. న్యాయం ధర్మం విచారం చేసి వాళ్ళే దాన్ని వాళ్ళకు ఆదుకుంటారు, వాళ్ళని కాపాడతారు. ఇట్లా ఈ దళిత రక్షణ నిధి కూడా దీనిలో పెట్టుకున్నాం. రేపు గిరిజన రక్షణ నిధి పెట్టుకుంటాం, బీసీ రక్షణ నిధి పెట్టుకుంటాం, ఏ సెక్షన్కి అమలు చేసినా కూడా ఆ సెక్షన్కి పెట్టుకుంటాం. ఆ విధంగా అద్భుతంగా రూపకల్పన చేసిన ఈ స్కీమ్ను గొప్పగా తీసుకొని పోయి రేపు ఇతర వర్గాలకు జరిగేటప్పుడు కూడా అది గొప్పగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు, దీనిలో జరిగే తప్పులు, దీనిలో జరిగేటువంటి గుణపాఠాలు నేర్చుకొని మొత్తం తెలంగాణ సమాజానికే ఆదర్శంగా దీన్ని మనం తయారు చేసుకుంటాం. కాబట్టి ఇలా మరొకసారి పెద్దల నరసింహులు గారికి నేను స్వాగతం చెప్తా ఉన్నా, మీ అందరికి స్వాగతం చెప్తా ఉన్నా. ఈ విధంగా ముందుకు పురోగమించే క్రమంలో మీరు పెంచి పోషించి ఇంత పెద్ద ఎదుగు మీరు తయారు చేసిన నరసింహులు గారిని ఇలా రాష్ట్రానికి వారి సేవలు ఉపయోగపడితే తప్పకుండా వాడుకుంటాం. అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి, సీనియర్ నాయకుడు కాబట్టి ముందుకు సాగుతూ ఉంటాం. మా ఇద్దరు కూడా, మా అందరికి కూడా మీ సహకారం కావాలి. గ్రామాల నుంచి ఎప్పటికప్పుడు కింది నుంచి అడుగు నుంచి మీరెంత బలంగా మీ సపోర్ట్ దొరుకుతూ ఉంటే మేము అంత బాగా బలంగా ముందుకు పోగలుగుతాం. అట్లా చాలా మంచి రోజు ఇవ్వాలా, చాలా సంతోషంగా ఉంది. మేమిద్దరం సన్నిహితంగా పనిచేసిన మిత్రులం, చాలా ఆలోచనలు అవి ఒక రకంగా ఉంటాయి. పేదల గురించి, సమాజం గురించి, బాధితుల గురించి మాట్లాడినప్పుడు, బాధలు పంచుకున్నప్పుడు ఒకే రకమైన ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి చక్కగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం. ఆ రకంగా మరొక్కసారి మిత్రులు నరసింహులు గారికి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. తీసుకోండి.